ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుండి ఈ దినాన నేను మీకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ఇవ్వబోతున్నాను. ఏంటంటే, భయంతో గానుగ చాటున ఉన్న గిద్యోనును యెహోవా దూత ఎదుర్కొని, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. న్యాయాధిపతులు 6:12. కాబట్టి గిద్యోనును ఎదుర్కొన్న అభిషేకము, గిద్యోనును ఎదుర్కొన్న దూత, గిద్యోనును ఎదుర్కొన్న ఫేవర్ ఇది నన్ను నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గిద్యోనును యెరుబ్బాబెలుగా మార్చినారు. ఆ అభిషేకము ఒకప్పుడు విరికితనంతో ఉన్నటువంటి గిద్యోను అభిషేకం పొందిన తర్వాత పరాక్రమం గల బలాఢ్యులుగా అయ్యాడు. కాబట్టి న్యాయాధిపతులు 5:31 యెహోవా మీ శత్రువులందరూ అలాగనే నశించెదరని చెప్తున్నాడు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యునిలాగా ఉంటారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో, నీ ఇంట్లో ఎవరికైతే నువ్వు భయపడుతున్నావో, ఎవరినైతే ఫేస్ చేయలేనని నువ్వు అనుకుంటున్నావో, ఏ బాస్నైతే నేను ఫేస్ చేయలేని అనుకుంటున్నావో, ఏ పరిస్థితులనైతే నేను ఫేస్ చేయలేని అనుకుంటున్నావో, ఏ జబ్బునైతే నేను ఫేస్ చేయలేని అనుకుంటున్నావో, వాటన్నిటిని మీద నీకు ధైర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు మాట్లాడడానికి దేవుడు నీ నోరు తెరవబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు నీకు దినాన్ని నింపబోతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించు వారు బలంతో ఉదయించు సూర్యునిలాగా ఉంటారు. పిరికితనం గల ఆత్మకు ప్రతిగా దేవుడు నీకు దినాన పరాక్రమం కలిగిన ఆత్మనిస్తున్నాడు, బలశౌర్యం గల ఆత్మనిస్తున్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చిన వాక్కును ఇది నాన్న తీసుకుని, నాలో పిరికితనం గల ఆత్మ లేదు, నేను ప్రభు కొరకు, నా పరిస్థితుల కొరకు, నా బిడ్డల కొరకు, నా సమస్తం కొరకు నేను ధైర్యంతో పోరాడుతాను, నిలబడతానని డిసిషన్ తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.